हेलो फ्रेंड्स, మీరు మొదటిసారిగా మన ఛానల్ ని చూస్తుంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. వీరసింహారెడ్డి, హీరో బాలకృష్ణ, డైరెక్టర్ గోపిచంద మెల్లనేని. ఈ సినిమా గురించి నా రివ్యూ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ లో అయితే ఫైట్ సీన్స్, బెస్ట్ ఎలివేషన్స్, అలాగే ముఖ్యంగా వీరసింహారెడ్డి రోల్ లో బాలయ్య ఒక రేంజ్ లో కనిపించారు. దీనికి తోడు బ్యాక్గ్రౌండ్ లో కమన్ మ్యూజిక్ మంచి హైలైట్ లో ఉంది. ఫస్ట్ హాఫ్ లో ఉన్న మాస్ క్యారెక్టర్ తో పాటు సెకండ్ హాఫ్ లో ఉన్న ఎమోషనల్ సీన్స్ చాలా చక్కగా ఉన్నాయి. సినిమాకు ఒక బెస్ట్ రూట్ అనవచ్చు. ఇక వీరసింహారెడ్డి సీమకు పెద్ద మనిషి, న్యాయం అనేది ఆయనకు నచ్చనిది. ఆయనకు వచ్చే ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ, చివరికి వచ్చే సొల్యూషన్ అంతా సినిమాలో ఒక రేంజ్ లో ఉంటుంది. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూసేయండి. బాలయ్య సినిమా అంటే ఏదో ఒకటి, అంటే ఇంటే ఎమోషనల్ లేదా మాస్ క్యారెక్టర్ ఆయన సినిమాలో నడుస్తాయి. కానీ వీరసింహారెడ్డిలో మనం ఈ రెండింటిని క్లియర్ గా చూడొచ్చు. ఇంకా చెప్పాలి అంటే ఒక మీటింగ్ సీన్ ఉంటుంది భయ్య, అదైతే ఒక రేంజ్ లో ఉంటుంది, బాలయ్యకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఇక ఎమోషనల్ సీన్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి తోడు తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో కరెక్ట్ గా సెట్ అయిపోతుంది. సెకండ్ హాఫ్ లో అయితే ఫస్ట్ హాఫ్ లో ఉన్నట్టే ఉంటుంది అనుకున్నా. ఫ్యామిలీ సీన్స్ తో హార్ట్ టచ్ చేశారు బాలయ్య, అలాగే డైరెక్టర్ గోపిచంద్ మల్లినేని. కానీ వీరసింహారెడ్డిలో ఎందుకో నాకు విలన్ కొద్దిగా బాలయ్య ముందు చిన్నగా అనిపించారు. విలన్ కూడా బాలయ్య రేంజ్ లో ఉంటే బాగుండు అనిపించింది. కానీ మనం ఆ ఫీల్ సరిగ్గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పుకోవాలి అంటే ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ సూపర్, డాన్స్ ఇంకా సూపర్, తమన్ బీజిఎం ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. బాలయ్య ఫ్యాన్స్ కు ఏం కావాలో అది ఈ సినిమాలో ఖచ్చితంగా దొరికేస్తుంది. ఈ సంక్రాంతికి ఫ్యామిలీతో ఈ సినిమాను ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూసేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఏమనిపించిందో కింద డిస్క్రిప్షన్ లో కామెంట్ చేయండి. జై బాలయ్య.